భాషాభివృద్ధికి కథా ఫౌండేషన్ చేస్తున్న కృషి అభినందనీయమని సాహితీవేత్త కోన రమణారావు పేర్కొన్నారు. బాపట్ల మోతుకుల శ్రీరామరెడ్డి విద్యా సంస్థల ఆవరణలో కథా ఫౌండేషన్ కథల పోటీల విజేతలకు బహుమతుల పంపిణీ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. సమీరా బాను, స్నేహ, సత్య, ప్రజ్ఞలకు బహుమతులు అందజేశారు. సెమీఫైనల్లో విజేతలైన చిన్నారులకు రాష్ట్ర స్థాయి కథల పోటీలు ఉంటాయని కథా ఫౌండేషన్ నిర్వాహకులు సమ్మెట శ్రీనివాసరెడ్డి తెలియజేశారు. కార్యక్రమంలో వివేక్ సర్వీస్ సొసైటీ కార్యదర్శి అంబటి మురళీకృష్ణ, రచయిత నంది రాజు, విజయ్ కుమార్, తిమ్మన శ్యామ్ సుందర్, ప్రతి ఫౌండేషన్ ఆధ్వర్య అధ్యక్షులు కళ్ళం హరనాథ్ రెడ్డి, కార్యదర్శి చాపల సుబ్రహ్మణ్యం పాల్గొన్నారు. అందరికీ నమస్కారము. నా పేరు లాస్యా. నేను 9వ తరగతి చదువుతున్నాను భాషన్ హై స్కూల్లో. నేను ఇక్కడ రావడానికి చాలా ఆసక్తిగా ఉన్నాను. ఎందుకంటే నాలో ఎంత సృజనాత్మకంగా నా మైండ్లో ఎంత సృజనాత్మకంగా ఉందో తెలుసుకోవడానికి ఈ కథా ఫౌండేషన్లో పార్టిసిపేట్ చేసినందుకు చాలా ఆనందంగా ఉంది. ఇది 3rd టైం చేసినందుకు ఇంకా గర్వంగా అని భావిస్తున్నాను. ఇంతమంది స్ఫూర్తి వల్ల నేను ఇక్కడ రావడానికి చాలా ఆనందంగా ఉంది. కాబట్టి ఇంకా ఇలా కథలు రాయాలని. నా పేరు జీవన్ కంపియా. నేను 10th క్లాస్ చదువుతున్నాను హై స్కూల్లో. నేను ఇక్కడ 2 టైమ్స్ నుంచి రాస్తున్నాను ఈ కథ. ఈ కథా ఫౌండేషన్ నేను 2 టైమ్స్ రాశాను ఇప్పటికీ. నాకు ఇది చాలా థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్. ఇక్కడ చాలామంది నేను రాసిన ప్రతిసారి నాకు ఒక కొత్త ఉత్తేజం వచ్చింది. ఇక్కడ రాయడం ద్వారా నాలో రచనాత్మక శక్తి, సృజనాత్మక శక్తి బాగా పెరిగింది. ఇక్కడ రాయడం నాకు చాలా ఆనందంగా ఉంది. ఇంతమందితో పోటీ పడడం, ఇన్ని కథలు నేర్చుకోవడం, ఇలా కథ రాయాలి అనే ఒక చెప్పడం, చాలామంది గొప్ప వ్యక్తుల ద్వారా మనం కథ ఎలా నేర్చుకోవాలి, కథలు ఎలా రాయాలి. ఒకడెవడో గుహ వదిలిపెట్టి దూరంకి వెళ్ళాడు. ఆడో పెద్ద పులిడో సింహానో చూశాడు. మళ్ళీ తిరిగి గుహలోకి వచ్చాడు. అక్కడ ఉన్న వాళ్ళందరికీ ఏం జరిగిందో చెప్పాలి. ఎట చెప్తాడు? బొమ్మలు వేసి చెబుతాడు. ఇంకా ఎలా రాస్తాడు? బొమ్మలు వేసి చెప్తాడు. రెండోది లిపి ద్వారా చెప్తాడు. మూడోది మౌఖికంగా చెప్తాడు. శనగలు తిన్నామా చేకట్టుకుందామా అని కాకుండా తాము చేసిన ఏ ఉద్యోగంలోనైనా సరే వాళ్ళ ముద్రను వాళ్ళు చూపిస్తారు. అది ఉన్నది ఒక క్రియేటివిటీ ఉన్నవాడు. అంటే కథ రాయటం అనేది మన కెరీర్లో కూడా ఉపయోగపడుతుంది. కథ రాయటం అనేది అందరికంటే మనల్ని భిన్నంగా చూపడంలో ఉపయోగపడుతుంది. కథ రాయటం అనేది మన కమ్యూనికేషన్ స్కిల్స్లో ఉపయోగపడుతుంది. కథ రాయటం అనేది మన జీవితాన్ని మనం అద్దంలో చూసుకోవడానికి ఉపయోగపడుతుంది. కథ రాయటం అనేది మనల్ని మనం విశ్లేషించుకోవడానికి ఉపయోగపడుతుంది. అన్లెస్ అని అంటే కథ రాయాలంటే మనం చూడాలి, కథ రాయాలంటే చూసిన దాన్ని చదవాలి, కథ రాయాలంటే చదివిన దాన్ని అర్థం చేసుకోవాలి, కథ రాయాలంటే అర్థం చేసుకున్న దాన్ని జీర్ణం చేసుకోవాలి. రాసిన పేరు చేసినప్పుడు మాకేమి పేర్లు ఇవ్వలేదు. ఫలానా స్కూల్ అని, ఫలానా అమ్మరాజు అని, తర్వాత అదే నాకు ఇచ్చినవి మళ్ళీ ఆయన అసలు గారికి ఇచ్చారు. ఆయన కరెక్షన్ చేశారు. రెజిమెంట్ మళ్ళీ పోయేసాడు. నేను ఎవరు ఫస్ట్ ఇచ్చారు ఆయన ఫస్ట్, నేను ఎవరు సెకండ్ ప్రైజ్ ఎవరు చేస్తారు ఆయన లాస్ట్ ఇయర్. అలాగే సేమ్ అలాగే జరిగింది. సెకండ్ టైం కూడా ఆయన అలాగే చేస్తారు. శ్రీనివాస రెడ్డి గారు సెకండ్ టైం కూడా అలాగే జరిగింది. అంటే నాకేం తెలుస్తుందో ఫస్ట్ టైం ఫస్ట్ ప్రైజ్ వచ్చింది సమీరా బాబు అనే పాపకి,